వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అందరికీ తెలిసింది, అందులో భాగంగానే నామినేటెడ్ పదవుల్లో వర్క్స్ లో కూడా 50% వాళ్ళకి ఇవ్వాలని, అలాగే మహిళలకు కూడా ఓవరాల్ అన్నింటిలో 50% ఇవ్వాలని ఒక స్థిర నిశ్చయంతో మేము ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రతి దాంట్లో, ఈవెన్ దేవాలయాల కమిటీల్లో కూడా చేస్తున్న నియామకాల్లో కూడా అది పాటిస్తూ వస్తున్న విషయం కూడా అందరికీ తెలిసింది. ఇక్కడ కూడా ఈ కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా చట్టబద్ధంగా ఉన్న రిజర్వేషన్ ఏదైతే ఉందో వాటికి మించి మరింతగా ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉన్నాయో ఆ జనాభా ప్రాతిపదిక మీద లేదా జనాభాకు తగినట్టు వాళ్ళ ఆకాంక్షలు నెరవేరేటట్టుగా ఒక ఎక్సర్సైజ్ అనేది గత 10 రోజులుగా మొదలుపెట్టి చేస్తున్నాం. మా అధ్యక్షుడు, పార్టీ అధ్యక్షుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వివిధ ప్రాంతీయ నాయకులందరితో కూర్చొని జిల్లా అధ్యక్షులతో చర్చించి సీనియర్ మంత్రులతో అందరితో కూడా చర్చిస్తూ ఇందులో ఒక దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగానే దాదాపు గతంలో ఎన్నడూ లేని రకంగా నిజమైన రాజకీయ సాధికారత కల్పిస్తూ ముఖ్యంగా బీసీలు మైనారిటీలకు పెద్దపీట వేస్తూ అభ్యర్థుల ఎంపిక, నాయకుల ఎంపిక చేసి వాళ్లకు మేయర్ గారు, మున్సిపల్ చైర్మన్ల గారు, అలాగే వైస్ చైర్మన్లకు ఒకటి కొన్ని చోట్ల అవకాశం కల్పిస్తూ ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్న ఎక్సర్సైజ్ జరుగుతున్నలో భాగంగా ఇంకా కొన్ని ఖాళీలు అవి పూరించాల్సింది, చాలా వరకు పూర్తయింది. అందువల్ల ఈరోజు సాయంత్రం రిలీజ్ చేద్దామనుకున్న జాబితా ముందే రిలీజ్ చేద్దామని కొంత లేట్ అయినందువల్ల రేపు ఎలాగూ ఉదయం ఎన్నికలు అయిపోతాయి కాబట్టి రేపు వాటిని తీసుకుని ప్రజల ముందు మీ ద్వారా ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నిజమైన సాధికారత బీసీలకు మైనారిటీలకు కల్పించే దిశగా, ఎస్సీలకు కల్పించే దిశగా ఎలా అడుగులు వేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు అనే విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేపు. ఇందులో భాగంగానే చాలా వరకు 70% ఎక్సర్సైజ్ పూర్తయింది, మిగిలినవి కూడా ఆ వర్గాలకు, సామాజిక వర్గాలకు సంబంధించి అది ఫైనలైజ్ అయింది. నాయకుల పేర్లు ఏవనేవి కొంత లోకల్ స్థానిక నాయకులతో చర్చిస్తున్నందుకు కొంచెం డిలే జరుగుతుంది. ఇందులో ఏదో తెలియని ఉత్కంఠ లేదు, ఒప్పుకోవటం లేదు. ఈ ఎక్సర్సైజ్ పూర్తి కారణం ఎలాబొరేట్ ఎక్సర్సైజ్, ఈ సామాజిక సమతుల్యతను దాటి బీసీలకు పెద్దపీట వేయడంలో భాగంగా పార్టీ మొత్తం డిస్కస్ చేసుకుని కింద శ్రేణులను కూడా ఇన్వాల్వ్ చేసి జరుగుతున్నందుకు కొద్దిగా సమయం పడుతుంది. అదే అది చెప్దామని లిస్టు రిలీజ్ చేయడంలో డిలే అవుతున్నందువల్ల కొంత టైం పడుతుందని చెప్పడం కోసం నేను మీ ముందుకు వచ్చాను. అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేసిన గురుమూర్తి గారిని కూడా కాబోయే రాజ్యసభ సభ్యులు, సారీ తిరుపతి లోక్సభలో మా ఉప ఎన్నికలో మా అభ్యర్థిగా ఏదైతే బల్లి దుర్గాప్రసాదరావు గారి మరణం వలన ఖాళీ అయిన స్థానంలో తెలుగుదేశం పార్టీలాగా ఏదో ఓడిపోయే సీట్లు ఇవ్వడం కాకుండా లేదా ఎవరినో దీన్ని తీసుకొచ్చేసి ఇలాంటి వాళ్ళకి ఇచ్చామంటే ఇచ్చినట్టు కాకుండా నిజంగా గెలిపించగలిగి గెలిచే దాంట్లోనే కార్యకర్త నుంచి తీసుకొచ్చి పాదయాత్రలో కూడా పూర్తి చురుగ్గా పాల్గొన్న యువకుడు డాక్టర్ గురుమూర్తి గారిని అధ్యక్షులు ఎంపిక చేశారు. గతంలో ఎలాగైతే నందిగం సురేష్ గారిని, కార్యకర్తగా ఉన్న నందిగం సురేష్ గారిని తీసుకొచ్చి ప్రజల ముందుంచి బాపట్ల పార్లమెంటు, బాపట్ల లోక్సభ నుంచి ఎలాగైతే గెలిపించాము, అలాగే ఇప్పుడు కూడా తిరుపతి లోక్సభ స్థానం నుంచి గురుమూర్తి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోగలిగిన స్థానంలోనే ఒక కార్యకర్తను తెచ్చి నిలబెట్టి గెలిపించాలనే దీంతో అధ్యక్షులు దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న గురుమూర్తి గారిని మీకు ఇంట్రడ్యూస్ చేద్దామని తీసుకొచ్చారు. ఇంకెవరు మీరు ప్రశ్నలు సార్, అమరావతి ఇన్సైడ్ ట్రేడింగ్కి సంబంధించి ప్రభుత్వం ఇంత చెప్తున్నా కూడా చంద్రబాబు గడ్డంలో అంటే లోకేష్ ట్వీట్ చేశారు ఏమీ చేయలేకపోయారు అన్నది, ఇది కేవలం ఏమీ చేయలేకే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అంటూ పెట్టారు అనేది ప్రధానంగా చెప్తున్న విషయం. ఆ విషయంలో రెండు వాళ్ళే ఇంతకుముందు ఏమన్నారు, ఏమీ లేదు కాబట్టి మీరేం చేయలేకపోతున్నారని అన్నారు, సవాళ్ళు విసిరారు నోటీసులు పైనుంచి ఇందరకు మీరు ఏదో చేశారు, ఆఖరుకు
అంతా చేసి కూడా ఏం తేల్చారు, మీరు ఏమీ లేదు కాబట్టి మీరేం తేల్చలేకపోతున్నారు అని అన్నారు. సరే, ఏమో తేల్చడానికి అవసరమైన దర్యాప్తులో భాగంగా నోటీస్ పంపగానే హాహాకారాలు చేస్తున్నారు. ఇది అధికార దుర్వినియోగం అంటున్నారు, అసలు ఎస్సీ ఎస్టీ కేసు అప్లై కాదంటున్నారు. ఎస్సీ ఎస్టీ కేసు అది ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఇదే కాదు, వాళ్ళ భూములకు వాళ్ళ ఆస్తులకు సంబంధించి దౌర్జన్యంగానో ఇంకో రకంగానో తీసుకున్నారో లేదా ప్రలోభాలకు గురి చేసి తీసుకున్నా కూడా అవి వర్తిస్తాయి ఆ సెక్షన్. అది వాళ్లకు తెలుసు. అది సీరియస్ కేసు కావడము, తప్పు క్లియర్గా ఉండడంతో ఏమనాలో తెలియక రకరకాల సాకులు వెతుక్కుంటున్నారు. ఇంకా లోకేష్ గారి ఆయన భాష చూస్తే ఆయనకు ఆ పీకడం అనే దాని మీద ఎందుకంత మోజు ఉందో, బహుశా ఒకటేదన్నా మాట ఉంటే అది తలకాయలో అదే ఉంటుంది అనుకుంటారు. అందుకే మొన్న కూడా నేను ఎక్కడ మెన్షన్ చేశాను, ఉక్కు ప్లాంట్కు సంబంధించి కూడా, స్టీల్ ప్లాంట్కు సంబంధించి కూడా 78లోనే వాజ్పేయి గవర్నమెంట్ ఇది చేసింది, గవర్నమెంట్ ఇది చేసింది. 78లో వాళ్ళ నాయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఫస్ట్ టైం అయిన ఎమ్మెల్యే అయ్యారు తప్ప వాజ్పేయి గారు ఎక్కడా అప్రూవ్ కాలేదు. 99లో కానీ కాలేదు ఆయన. అలాంటి దానికి సంబంధించి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు, రిపీటెడ్గా అదే అంటారు. బహుశా రికార్డు ఒకటి తలకాయలో ఒకటి అయితే అదే ఉంటుంది అనుకుంటారు. ఈ పీకడం అనే మాట కూడా అది దాన్ని చాలా వాళ్ళ నాయన్న అవమానించినట్టుంది, మామూలు చౌకబారుగా ఉంది. అలాగే ఎస్టీ ఎస్టీకి సంబంధించి వాళ్ళు మాట్లాడుతున్నది అలాగే ఉంది. భయం అనేది బాగా క్లియర్గా కనపడుతుంది. లేదా ఆయన తండ్రి కొడుకుల ధైర్యం, వ్యవస్థలను మేము మేనేజ్ చేయగలమని ఇంకా ఉందేమో ధైర్యం, దానివల్ల మాట్లాడుతున్నారో తెలియదు. కానీ మొత్తం మీద కేసుకు సంబంధించి చట్టం తన పని తను ఎలా చేసుకుంటూ పోతుందో అలా చేసుకుంటూ పోతుంది. ఇందులో ఎలాంటి ఒక వ్యూహాలు కానీ కుట్రలు కానీ లేవనే విషయం అది అంత నార్మల్గా జరగడంలోనే, హైప్ క్రియేట్ చేయకుండా మామూలుగా జరగడంలోనే అందరికీ తెలిసింది. ఒక 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 జస్ట్ ఆయన ఎంక్వైరీ జరుగుతున్న ప్రాసెస్లో భాగంగా, దర్యాప్తులో ప్రాసెస్లో భాగంగా జరిగినట్టు ఎవరికి చూసినా తెలుస్తుంది. దానికి ఆయన కోఆపరేట్ చేస్తే నిజంగా ఆయన అదేమీ లేకపోతే అదే బయటపడుతుంది. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే కక్ష సాధింపులో మొదలకు పోవాలనే ఆలోచనలు లేదు. ఉంటే అది ఇప్పుడు ఇటు 20 నెలలు ఖాళీగా ఉండేవాళ్ళం కాదు, ఎప్పటికో అది జరిగిపోయేది. అన్ని అవకాశాలు ఉన్నా లాంగెస్ట్ పొడవ లాంగ్ రోప్ ఇచ్చేసే పూర్తి చట్టబద్ధంగా ధర్మబద్ధంగా కూడా దర్యాప్తు చేయాలనే దాని స్థిర నిశ్చయంతో కృత నిశ్చయంతో ఆయన ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు దర్యాప్తు కూడా మామూలుగా మిగిలిన కేసులు ఎలాగ జరుగుతుంది అలాగ జరుగుతుంది. అందులో భాగంగా నోటీస్ ఇచ్చారు, దానికి ఉలిక్కి పడాల్సిన అవసరం లేదు, ఏదో ఒక ఇచ్చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇట్లా రోషానికి పోయి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. అవి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అంటే ఎస్సీల భూములు కాబట్టి, అసైన్డ్ భూములు కాబట్టి వాటికి సంబంధించిన చేశారు కాబట్టి వాళ్ళ ఆస్తి హక్కులకు భంగం కలిగింది కాబట్టి దాని మీద చేసిన ఆరోపణ కాబట్టి అందులో ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించాయి కాబట్టి దాని కింద అఫిషియల్స్ చేశారు. చట్టం క్లియర్గా చెప్తుంది, అది వాళ్లకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా తీసుకెళ్ళి కదా దౌర్జన్యంగా 72 జీవోతో ఆ ఇన్సిడెంట్ లో కూడా కేసులు పెడతారా? ఇక్కడ జరిగింది ఇన్సైడర్ ట్రేడింగ్ లో భాగంగా అందరికీ తెలుసు, ప్రపంచం అంతా కూడా వాళ్ళని ప్రలోభాలకు పెట్టుకుని రాయించుకున్నారు. ట్రాన్స్ఫర్ జరిగింది ఇక్కడ, గవర్నమెంట్కి ఇవ్వలే. గవర్నమెంట్ కెన్ టేక్ ఇది ఎప్పుడైనా తీసుకోవచ్చు వెనక్కు, దానికి సఫిషియెంట్ రీజన్ ఉంటే ఆ రీజన్ చెప్పి తీసుకోవచ్చు. కాంపెన్సేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, కాంపెన్సేషన్ ఇవ్వడం అనేది ధర్మం ఎందుకంటే అలా. కానీ ఇక్కడ థర్డ్ పార్టీ ఇది జరిగింది, అసైన్ ల్యాండ్స్ తీసుకుని వాటి మీద వచ్చిన కాంపెన్సేషన్ వీళ్ళు తీసుకున్నారనేది అప్పుడు స్టోరీస్ వచ్చాయి, అప్పుడు జరిగాయి. నాట్ ప్రభుత్వం డైరెక్ట్ తీసుకునేందుకు ఎవరు క్వశ్చన్ చేయట్లా, దాంతో పార్టీ నాయకులు తీసుకున్నారు. వాళ్ళకు తెలుసు రేపు కాంపెన్సేషన్ వస్తుందని తెలుసు కాబట్టి ఇన్సైడర్ ట్రేడింగ్లో భాగంగా వాళ్ళు ముందే ఇన్ఫర్మేషన్ ఉంది, వాళ్ళను ఆర్నిటిస్ట్ చేసి బెదిరించో ప్రలోభ పెట్టో మీకు ఇంకా మీది లాగేసుకుంటుంది గవర్నమెంట్ అని చెప్పి వాళ్ళ నుంచి వీళ్ళు తక్కువ రేటు రాయించుకుని కాంపెన్సేషన్ ఎక్కువ తీసుకున్నారు కాబట్టి ఇందులో ఒక స్కామ్ ఉంది, దాని మీద పోతుంది. ఆయన ఖచ్చితంగా ఇస్తారు. ఇప్పుడు ఇందులో మేము ఒకటే చెప్పేది, మీరు 24 కాలంలో రాష్ట్రం మొత్తం చూస్తుంది, దేశం చూస్తుంది,
ఎక్కడ ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపు అనేది ఒక్క దాంట్లో కూడా చూపిన దాఖలా లేదు. ఇంకా దీనికి సంబంధించి ఈ ల్యాండ్ వీటికి స్కామ్ అమరావతి స్కామ్కి సంబంధించినంతవరకు ఎన్నికలకు ముందు చెప్పాము. అక్కడ ఆ రోజు నమ్మారు కాబట్టి ఓట్లు కూడా జనం అంతగా వేశారు. ఇక్కడ ఇక్కడ ఏదో జరిగింది, స్కామ్ జరిగింది, ఒక కుంభకోణం జరిగింది అని నమ్మారు కాబట్టి ఓట్లు వేశారు. ఏ ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వం అయినా అంతకుముందు సంబంధించినంతవరకు ఆరోపణలు ఏం చేసిందో వచ్చిన తర్వాత అందులో నిజానిజాలు వెలికి తీయడానికి అవసరమైన దర్యాప్తుకు ఆదేశిస్తుంది. ఇక్కడ అదే జరిగింది. అందులో భాగంగానే ఈ యాంగిల్లో ఈ కోణంలో అలా రామకృష్ణారెడ్డి గారు ఇచ్చిందని ఎంటర్టైన్ చేస్తున్నారు. క్లియర్గా రెండు కనపడుతున్నాయి, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఇచ్చేశారనేది, జీవోతోనే చేశారనేది ఒకటి మేజర్ ఇది. ఎస్సీలకు సంబంధించినంత వరకు వాళ్ళను ప్రలోభ పెట్టి ఆన్టీ చేసి బెదిరించి ఇచ్చేశారనేది ఆల్రెడీ ఉంది కాబట్టి దాని మీద ముందుకు ప్రొసీడ్ అవుతుంది. ఏమవుతుందో చూడాలి ఆయన అని కోఆపరేట్ చేస్తే బెటర్. అలాగే ఈరోజు కూడా అంటే వాళ్ళు మేము ముందు నుంచే అంటున్నదే, ప్రజలు ఎప్పుడైతే అప్పుడు రిజెక్ట్ చేశారో ఇప్పుడు పూర్తి తీసి కంప్లీట్గా ఇంకా వాళ్ళ దీన్ని ఇంకా చెత్తబొట్టలో పడేశారు. ఫైనల్ నిన్న మున్సిపల్ ఎన్నికలు చూస్తే మన పంచాయతీ ఎన్నికలు ఇది జరిగినప్పటి నుంచి వాళ్ళకు బాగా ఇదిలో ఉన్నట్టున్నారు, డెస్పరేషన్లో ఉన్నట్టున్నారు. ఈరోజు హ్యూమన్ రైట్స్ దానికి సంబంధించి కూడా కమిటీ మీటింగ్ అవుతుంటుంది. దానికి చెప్పిన రీజన్ సరే మేము వచ్చి ఉపయోగం అనొచ్చు, ఇంకోటి రాజకీయంగా నాలుగు మాట్లాడచ్చు, కానీ అట్లా కాకుండా లేదా అసలు హ్యూమన్ రైట్స్ ఉన్నాయా రాష్ట్రంలో అనేది అదేదో ఆచారత్వం లేదా చైల్డిష్నెస్ పిల్లలు మాట్లాడినట్టు ఏదో పంచ్ లైన్ కోసం మాట్లాడినట్టు తప్ప రాజకీయ పార్టీ నాయకులుగా వాళ్ళు మాట్లాడకూడదు అలాంటి మాటలు. హ్యూమన్ రైట్స్ ఉన్నాయో లేదో, ఎప్పుడున్నాయో ఇప్పుడున్నాయో, హ్యూమన్ రైట్స్ కమిషన్కు సంబంధించిన సెలెక్షన్ ప్రాసెస్కు ఓ రాష్ట్రంలో మొత్తం పరిస్థితి గురించి మాట్లాడేటప్పుడు రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీ లేదా అట్లా మాట్లాడకూడదు పోరాటాలు మాట్లాడుతున్నారు. ఇదంతా వాళ్ళ విచక్షణ కుదరాల్సినవి. ఈ ఎన్నికలకు సంబంధించినంత వరకు ఇంకో విషయం నేను స్పష్టంగా నిస్పదలుచుకుంది అంటే మీకు గమనించి ఉంటే ఇప్పుడు మాకు సంబంధించిన రాష్ట్రంలో ప్రతి చోట క్లియర్ ఉంది. రెండు చోట్లనే మైదుకూరు తాడిపత్రిలో మాత్రమే కొంత తేడాలో ఉంది. ఒక చోట మైదుకూరులో ఇద్దరు అంటే వాళ్ళకు ఒకవేళ జనసేన వీళ్ళు సపోర్ట్ చేస్తే ఈక్వల్ అవుతాం, లేకపోతే మా ఎమ్మెల్యే ఎంపీ ఎక్స్అఫిషియో మెంబర్లతో కలిస్తే వాళ్ళు వైపు జనసేన అభ్యర్థి ఒకవేళ అటు పోతే 13-13 ఈక్వల్ అవుతారు అనమాట. సో అలాంటి చోట వస్తే టాస్క్ వేయాల్సి రావచ్చు. మా వైపు ఇదే మీరు గతంలో చూశారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో, దానికి ముందు కూడా అంటే 2013-14 ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఆ తర్వాత ఎక్కడ అవకాశం వస్తే జెడ్పీలన్నీ ఆక్రమించుకోవడం కానీ, నెల్లూరు దీనికి సంబంధించిన వాళ్ళు చేసిన ఇది కానీ, తర్వాత కర్నూలులో జెడ్పీని మాకు మెజారిటీ ఉన్నప్పుడు వాళ్ళు స్వాధీనం చేసి అక్రమంగా ఎట్లా లాక్కున్నారని చెప్పి మీరు ఈరోజు గమనిస్తే మా వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఓటే చెప్పారు. ఆ ఓటర్ల తీర్పు ఏందో దాన్ని సబ్వర్ట్ చేయడం కానీ దాన్ని ఇంకో రకంగా మనం ఇచ్చేయడం కానీ ఎట్టి పరిస్థితులు అనుకోదు. డెప్యూటీ సెక్రటరీ